కుక్కల కంటే దారుణంగా చూస్తున్నారు గురుకుల విద్యార్థినుల ఆవేదన. ఈ వీడియో చాలా వైరల్ అయింది. గురుకుల విద్యార్థుల పరిస్థితి వాళ్ళు ఎంత ఎంత దారుణంగా, వాళ్ళ బాధలు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్తా ఉంటే నిజంగా కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ వార్తని ఒక్క పేపర్ ఏడన్నా రాసినాడే, ఏడన్నా ఉందా ఈనాడు పేపర్ ఇది? ఇక చూడు ఎవరికి అక్కడికి వచ్చే పేపర్లు, ఎవరికి వచ్చిన పేపర్ రాయి అని చూడు. ఇక చూడు గురుకుల పిల్లలు ఇబ్బందులు పడుతున్నటువంటి వార్త ఈనాడులో ఉందా? ఈడెవడో ఏంది ఇది, ఈ జానీ మాస్టర్ స్టోరీలు ఇవి ఉంటాయి కానీ ఇగో ఏడ ఉన్నా చెప్పురు. ఎందుకు ఈ పేపర్లుగా మనకు, మన పిల్లల గోసలు చూపినటువంటి పేపర్లు మనకు అవసరమా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ అర్థం చేసుకోవాలి, మన పిల్లల గోసలు చూపించరు, తెలంగాణ రాష్ట్ర గోసలు చూపించరు. వీళ్ళకి ఎంతసేపు ఉన్న రాజకీయం కావాలి, చంద్రబాబును జోగడం కావాలి, ఇంకెందుకు మనకి ఈ పేపర్ చెప్పు. ఈ వెలుగు పేపర్ అయితే ఫక్త్ కాంగ్రెస్ పత్రిక, కాంగ్రెస్ ఎమ్మెల్యే దీని ఓనరు, కాంగ్రెస్ ఎంపీ దీని ఓనరు, తండ్రి కొడుకులు దీనికి ఓనర్లు. మన పిల్లల వార్త రాసినాయా, ఏమైనా ఉందా, కనపడతా ఉందా, ఎందుకు రాస్తా చెప్పు. ఎందుకు మరి ఈ పేపర్లు, ఎందుకు మనం ఎందుకు చదవాలి ఆ పేపర్లని, దేనికోసం చదవాలి చెప్పురి. పిల్లలు ఇంత దారుణంగా ఇబ్బందులు పడతా ఉంటే ఇగో కుక్కల కంటే దారుణంగా చూస్తున్నారు గురుకుల విద్యార్థినుల ఆవేదన. కుక్కల కంటే తమను దారుణంగా చూస్తున్నారు అంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నల్లగొండ జిల్లా హాలియా పట్టణంలోని తుమ్మడం బీసీ గురుకుల పాఠశాల విద్యార్థుల తరగతులకు వెళ్లకుండా ఆడిటోరియంలో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను మాట్లాడుతూ తమను కుక్కలకు ఇచ్చిన విలువ కూడా ఇవ్వడం లేదని చెప్తున్నారు. పురుగులు అన్నం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకలితో అలవటిస్తున్నామని దాదాపు 400 మంది విద్యార్థులు ఆందోళన చేశారు. మధ్యాహ్నం భోజనంలో నిత్యం పురుగులు వస్తున్నాయని చెప్పారు. చికెన్ సాంబార్లో నీళ్లు ఉంటున్నాయని తినలేక ఆకలితో అలమటిస్తున్నామని చెప్పారు. ఇదేంటని ప్రిన్సిపల్ని అడిగితే రెస్పాన్స్ లేదు, ఏమీ లేదన్నమాట. సో ఈ విధంగా మన రాష్ట్రంలో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం ఈ విధంగా ఉందన్నమాట. పిల్లలకు భూవాలు పెట్టలేని చేతగాని దద్దమ్మ పాలన ఇది. ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అంటే ఏంటంటే చేతగాని దద్దమ్మ పాలన. ఇలా పిల్లలకింత భూ పెడుతుందుకు, మంచిగా ఆహారం ఇస్తుందుకు చేత కాదు. ఇగో మా జ్యూస్ మంత్రి గారికి మాత్రం, మా కోమటిరెడ్డి జ్యూస్ మంత్రి అయిన ఈ జ్యూస్ మంత్రి గారికి మాత్రం నల్లగొండకు, హైదరాబాద్ నుంచి నల్లగొండకు వస్తుందుకు హెలికాప్టర్ కావాలి. ఈ హెలికాప్టర్ పైసలు పెడితే వీళ్ళకి 4 రోజులు భూ పెట్టచ్చు తెలుసా. పౌష్టికమైనటువంటి ఆహారం, మంచి అద్భుతమైనటువంటి ఫుడ్, సన్న బియ్యంతో నంబర్ 1 క్వాలిటీ ఫుడ్ పెట్టచ్చు. ఏది, ఈయన ఒక్కరోజు హెలికాప్టర్ వేసుకుని తెచ్చిన తిరిగిన పైసలతోటి వీళ్ళకు 1 నెల రోజుల పాటు ఫుడ్ పెట్టచ్చు. మరి ఎందుకు పెడతలేరు?